విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బిసెట్టి వెంకట సత్యవతి స్వతహాగా ప్రముఖ ప్రసూతి వైద్యురాలు ఎందరికో వైద్య సేవలు అందించి వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు ప్రజల సమస్యలు తీర్చే ప్రజా ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యురాలిగా డాక్టర్ బిసెట్టి వెంకట సత్యవతి తనదైన శైలిలో పార్లమెంటులో తన వాణి వినిపించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు వాటిల్లో కూడా అసలు మార్గ మధ్యంలో మరి ప్రాణాపాయం ఉన్న కేసులు చాలా వరకు కూడా మీ అందరికీ కూడా తెలుసుకొని కొన్ని మీ మన ఎవనే విదిన్ 15 డేస్ ఐటమ్స్ అని చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్్రెడీ రిలీజ్ చేశాము మా ఎంపీ నిధుల నుంచి సో కలెక్టర్ గారు కూడా సైన్ చేశారు ఆ కంపెనీ వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పటికే సో రెండు అంబులెన్స్లు కూడా సేమ్ కాస్ట్ సిమిలర్ ఫెసిలిటీ వారు ఎలెక్ట్ అయిన తర్వాత అందులోనూ మెడికల్ ప్రొఫెషన్కి అంటే గత 27 సంవత్సరాల నుంచి మా ప్రొఫెషన్లో ఎన్నో క్రిటికల్ కేసులు చూసాము చాలా కొన్ని కేసులు కేజెస్కి ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మరి ఎంతో సంతోషంగా ఉంది నాకైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలందరి దీవెనలతో ఒక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత మరి ఎంపీ నిధుల నుంచి మరి మన పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ సభ్యురాలికి సభ్యునికి సంవత్సరానికి 5 కోట్లు మరి ఎంపీ ల్యాట్స్ కింద విడుదల చేస్తున్నన్న విషయం మీ అందరికీ తెలుసు మరి కరోనా నేపథ్యంలో మనకి కొన్న నిధులు ఆలస్యంగా వచ్చినా కూడా నా ఫస్ట్ సంవత్సరం 2019 20 సంవత్సరం నిధుల నుండి మరి ఎప్పటి నుంచో వైద్యురాలిగా మేము ఎన్నో విధాలుగా ప్రజల్ని ప్రాణాపాయం నుండి తప్పించడానికి చేసే కృషిలో భాగంగా టెర్షియరీ కేర్ వైద్యానికి కేజీహెచ్ గాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి రిఫర్ చేసేటప్పుడు ఒక గంట సమయం ప్రయాణం చేసేటప్పుడు ఎందుకంటే ఒక పేషెంట్ని రిఫర్ చేస్తారంటే మీ అందరికీ కూడా తెలుసు బీపీ డౌన్ అయినా పల్స్ రేట్ కూడా మరి హై ఎండ్ అంటే మనం టాకికార్డియా అంటాము ఎక్కువ ఉన్నా బాగా తగ్గిపోయినా కూడా ప్రాణాపాయం ఉంటుంది అలాగే మార్గ మధ్యంలో కూడా ఒక్కోసారి సడన్గా గుండె ఆగిపోవడం కూడా మీ అందరికీ తెలుసు సో ఇవాళ నా పార్లమెంట్ నిధుల నుంచి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లికి 34.5 లక్షలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్స్తో ఒక అంబులెన్స్ను అలాగే అదే 34.5 లక్షలతో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ని కూడా మరి శాంక్షన్ చేయటము దానికి నిధులను కూడా విడుదల చేయటం జరిగింది అంటే దీనిలో ఉన్న ఫెసిలిటేషన్ ఏంటంటే ఎక్స్ట్రాలోనే ఉంటుంది అలాగే డీఫిబ్రిలేటర్ అని ఒక పరికరము గుండె ఆగిపోతే వెంటనే